లోకల్ టీవీకి స్వాగతం. వార్తలు చదువుతున్నది స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. అధికారులు ముస్లిం పెద్దల సమావేశంలో కలెక్టర్ హరికిరణ్ పిలుపు. దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలి. మీడియా సమావేశంలో సవాల్ విసిరిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమానికి పిలుపు. రంజాన్ పర్వదినాన్ని మంచి వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ సూచించారు. రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నేడు కలెక్టరేట్లోని సభాభవనంలో అన్ని శాఖల అధికారులతోనే మైనార్టీ పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రంజాన్ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ముస్లిం పెద్దలను అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ మసీదుల వద్ద శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రార్థన స్థలాల వద్ద ప్రత్యేక డ్రమ్ములను ఏర్పాటు చేసి నీటి సరఫరా చేయాలన్నారు. అంతేకాకుండా విద్యుత్ అవాంతరాలు లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులకు చెప్పారు. ముస్లిం సోదరులకు రాత్రి సమయాలలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన దుకాణాలను తెరిచే కార్యక్రమం చేపడతామన్నారు. సోదర భావంతో రంజాన్ మాసాన్ని జరుపుకోవాలని సూచించారు. రంజాన్ సందర్భంగా ముస్లింల ఆచార వ్యవహారాలను గౌరవించాలని, ఈద్గాల వద్ద స్థానిక సంస్థల ఆధ్వర్యంలో షామియానా ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రార్థన ఆలయాలకు సమీపంలో ఉన్న మద్యం షాపులను రంజాన్ చివరి రోజున ప్రత్యేక ప్రార్థన సమయంలో మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బా పూజీ అట్టాడ పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లు అట్లాగే ఎస్పీ గారి సమక్షంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ రంజాన్ ఈ పవిత్ర మాసం స్టార్ట్ అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి వచ్చే సమస్యలు, వాటినింటినీ తీర్చే కొరకు కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా అంశాలు వచ్చాయి. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, అట్లాగే షాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్ టైమింగ్స్, పోలీస్ చెకింగ్, తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, మార్నింగ్ చారిటీతో చేసే షహరీ కార్యక్రమాలు మసీదుల దగ్గర, అట్లాగే ఇమామ్ రెమ్యూనరేషన్, రిపేర్స్, మసీద్ రిపేర్స్ ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ కూడా ముస్లిం పురప్రముఖుల నుంచి అందరినీ పిలిచి జిల్లా వ్యాప్తంగా ఇవన్నీ ఇష్యూస్ సేకరించడం జరిగింది. ఈ రంజాన్ మాసం పీస్ఫుల్గా, ఈ పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడానికి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిపాం. వాళ్ళు కొన్ని అంశాలు రైజ్ చేశారు. ఆ ఇష్యూస్ కూడా లేకుండా ఈ రంజాన్ మాసంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇంతేకాకుండా ప్రభుత్వ తరఫున రంజాన్ తోఫా, అట్లాగే ప్రభుత్వ వైపు నుంచి ఇచ్చే ఇఫ్తార్ విందు కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి రెండు కూడా రంజాన్ నెలలో స్టాండర్డ్గా జరుగుతూ వస్తున్నటువంటి అంశాలు. సో అవన్నీ కూడా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అందరికీ కూడా రంజాన్ తోఫా అందేటట్టు కూడా జిల్లా వైపు నుంచి చర్యలు తీసుకుంటాం. ఇఫ్తార్ కూడా ఇబ్బంది లేకుండా అందరికీ ప్లాన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడాను ఈ పండుగని సుఖ సంతోషాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో మన పెద్దలందరూ కూడాను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాత్రిపూట షాపులు తెరవడం కానీ, లేకపోతే ఇంపార్టెంట్ ప్లేసెస్లో గస్తీ పెంచడము,
సో ఖచ్చితంగా పోలీస్ శాఖ ఇటువంటి అన్ని ఏర్పాట్లు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి ముందుంది. అదేవిధంగా మేము ముస్లిం పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలంటే మీరందరూ కూడాను పోలీస్ శాఖకి కోఆపరేట్ చేయాలి, జిల్లా యంత్రాంగం కూడా కోఆపరేట్ చేయాలి. మనందరం కలిసి కడపలో చాలా ప్రశాంతంగా ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం జరుపుకుందాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ పదవులకు రాజీనామాలు చేసే ఎన్నికల బరిలో దిగాలని, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుందని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వైసీపీ మిత్రపక్షం కర్ణాటక ఎన్నికలతో బట్ట బయలు అయిందని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ కోవట్టుగా మారారని, కర్ణాటక ఎన్నికల తర్వాత రెండు పార్టీలు చట్టాపట్టలు వేసుకొని తిరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలు చాలామంది బహిరంగంగా ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న బీజేపీకి అధికారంలో లేని కాంగ్రెస్కు ఒకే విధంగా సీట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో తెలిసిపోతుందన్నారు. రాబో ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని, ఒకవైపు కేసులలో తిరుగుతూ మరోవైపు పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు. వైసీపీ చేస్తున్న కుయ్యతులను తిప్పికొట్టేందుకు మినీ మహనాడులు వేదిక కాబోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కావడంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రబంధం మరోసారి కర్ణాటక ఎన్నికల సందర్భంగా బహిర్గతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొని ఒక అస్వస్థ డ్రామా ఒకటి పెట్టుకొని హాస్పిటల్లో చేరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంలో కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోర్టుగా అక్కడ చేరినాడు. అంటే వైఎస్ఆర్లో ఉండాల్సిన కన్నా లక్ష్మీనారాయణను వాళ్ళ లోపాయకారి కుట్రలో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణ గారిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు అవగాహన కాదా అని అడుగుతున్నాడు. మొన్నటి వరకు లోపాయకారిగా అవగాహన చేసుకొని వెనక వెనక తిరిగేవాళ్ళు ఈరోజు బెంగళూరు ఎన్నికల తర్వాత బహిరంగంగా వైఎస్ఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా కర్ణాటక ఎన్నికల్లో యడియూరప్పతో కలిసి తిరిగిన ప్రచారంలో కలిసి తిరిగిన మాట వాస్తవం కాదా? ఈరోజు కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చూపించినారు. దాదాపు 22 బహిరంగ సభల్లో ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. అక్కడ 28 మంది కేబినెట్ మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారం మీద వ్యతిరేక పవనాలు ఉన్నాయి. ఇన్ని ఉంటే కూడా బీజేపీ కంటే కాంగ్రెస్కే ఓటు శాతం వచ్చిందంటే భారతీయ జనతా పార్టీని కర్ణాటక ప్రజలు తిరస్కరించారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు సంపూర్ణ మెజారిటీ వాళ్ళకి ఇవ్వలే. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే 22 మీటింగుల్లో పాల్గొన్నాడు. తెలుగు ప్రజలు ఓటేయమని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని తెలుగు ప్రజలకు చెప్పినారు. అక్కడ వీళ్ళ ఎంపీలు తిరిగి అయినా కూడా తెలుగు ప్రజలు తిరస్కరించినారు, కర్ణాటక ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ తిరస్కరించినారు. ఈరోజు బహిరంగంగా మొదలుపెట్టారు వైఎస్ఆర్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కుమ్ముక్ కావడం. వాళ్ళ కేసుల నుంచి బయటపడడానికి ఈ బహిరంగ కుట్రను మేమందరం కూడా ఖండిస్తున్నాం. మరి 21వ తేదీ జిల్లా మినీ మహానాడు కార్యక్రమాన్ని పులివెందుల నియోజకవర్గంలో శిల్పారామంలో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నాం. సరే 9 గంటలకు శిల్పారామంలో పులివెందుల్లో ఏర్పాటు చేస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు పత్రికా సోదరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ జిల్లా మినీ మహానాడును విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం.
రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు మహాధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను, వైఫల్యాలను, చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ వంచనపై ఘర్జన అను కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. పాదయాత్రను జిల్లా ప్రజలు విజయవంతం చేశారని, ఆంధ్ర ప్రజలకు జరిగిన మోసాన్ని నిరసిస్తూ జగనన్న ఆశయాలకు తోడుగా ఇలాంటి ఆందోళనలు చేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచనకు గురి చేశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చిందని టీడీపీ నేతలు చెప్పటం విస్మయానికి గురి చేస్తుందని, ఒక పెక్క కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ గెలిచిందని సీట్లు పంచుతుంటే మరోపక్క ఆయన భర్త పరకాల ప్రభాకర్ మన రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకమంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అనంతరం కలెక్టర్ చేవూరి హరికిరణ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు, సమన్వయకర్తలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలుపు ఎరగని యోధుడిగా నవంబర్ 6న తన పాదయాత్ర చేసి ఎండనక వాననక దుమ్మనక దూరనుకోకుండా జ్వరం వచ్చినా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏమాత్రం విరామం ఇవ్వకుండా ప్రజల కోసం తన యాత్రను 160 రోజులు పైగా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఎన్ని విమర్శలు చేశా, ఎన్ని రకాల తనను పర్సనల్ అటాక్ చేసినా ఏమాత్రం చలించకుండా ఒక పక్కన 23 మంది శాసనసభ్యులు లాగేసిన, పార్టీని నిన్ను ఇబ్బందులు పెడతామని బెదిరించిన, ఏమాత్రం చలించకుండా ప్రజలే నాకు దేవుళ్ళు, వాళ్ళ కోసమే నా జీవితం అని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఒక్క చోట పాదయాత్ర జరుగుతూ బహిరంగ సభలే కాకుండా ప్రతి చోట బీసీలకు భరోసా ఇచ్చే విధంగా, ఎస్సీ ఎస్టీలకు భరోసా ఇచ్చే విధంగా, మైనార్టీలకు భరోసా ఇచ్చే విధంగా, రైతులకు భరోసా ఇచ్చే విధంగా, మహిళలకు భరోసా ఇచ్చే విధంగా ప్రతి ఒక్క సెక్షన్కి మంచి చేస్తాం. ఎక్కడ ప్రాంతాలలో ఏ కష్టాలు ఉన్నాయో అవి సుదీర్ఘంగా పరిశీలన చేసి భవిష్యత్తులో ఆ దేవుడు ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీసీలే మాకు ఓటు బ్యాంకు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని వాళ్ళే చూశారు. ఈశ్వరయ్య గారు ఒక న్యాయవాది, ఏదైతే చంద్రబాబు నాయుడు తన స్వాక్షరాలతో బీసీలు ఏ పదవులకు అర్హులు కాదు, వాళ్ళకు పదవులు ఇవ్వడం దండగా అని చెప్పి ఒక లెటర్ రాయటం నిజంగా బీసీలలో ఒక చైతన్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇంత మోసకారా, ఈ రకమైనటువంటి మోసకారా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈ రకంగా పరోక్షంగా బీజేపీ కూడా సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అక్కడ అన్ని రకాల మోసం చేయడం, బీసీలనే కాదు మైనార్టీలనే కాదు ప్రజలందరినీ కూడా మోసం చేయడం చంద్రబాబు నాయుడు విధానం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 2000 కిలోమీటర్ల సంఘీభావంగా 2 రోజులు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క సమయకర్త ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా అక్కడ అంతా కూడా పాదయాత్ర చేసుకొని ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా ఏ ఒక్క వెహికల్ పెట్టకపోయినా ప్రజలందరూ తరలి వచ్చారు ఇక్కడికి. అంతా కూడా వాళ్ళ బహిరంగ సభ ఈరోజు నీరసంగా మేము తెలియజేసుకొని ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఓ పక్కనేమో నిర్మలా సీతారామన్ గారు రక్షణ మంత్రి గారు అక్కడ స్వీట్ తింటూ గెంతులేస్తున్నారు, మరో పక్క భర్త పరకాల ప్రవక్త చంద్రబాబు గారు పక్కన కూర్చొని ఉన్నారు. దేనికి సంకేతం? ఎవరు సపోర్ట్ చేసినట్టు మీరు ఆలోచన చేయండి. ఓ పక్క మహారాష్ట్రలో బీజేపీ టీడీపీ బోర్డు సభ్యులు ఇచ్చిన పర్సనల్ అంటాడు, ఇంకొక పక్క మాకు మోడీ గారికి అండదండగా ఉంటున్నటువంటి రిలయన్స్ కంపెనీలు మోడీ గారి సూచనల మేరకే చంద్రబాబు నాయుడు గారిని వచ్చి కలుస్తున్నాయి. వీళ్ళిద్దరూ లోపాయకారు ఒప్పందాలు చేసుకొని మా పైన అంటగడుతున్నారు. మాది సెక్యులర్ పార్టీ అని మేము స్పష్టంగా చెప్పాం. మా నాయకుడు ఒకటే చెప్పారు, మాకు 3 శత్రువులే. మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మోసం చేశాడు, 2వ శత్రువు మోడీ మాకు హామీలు ఇచ్చి మోసం చేశాడు, 3వ శత్రువు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్రాన్ని అడ్డుగోలు విభజించింది. ఈ 3 పార్టీలు కూడా మాకు సమానమైనటువంటి శత్రువులే అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. అదే రకంగా మా నాయకుడు స్పష్టంగా మేము ఏ పార్టీతో ఈ 3 పార్టీలతో పొత్తు పెట్టుకోమని కూడా తెలియజేశారు. అయినా కూడా రాజకీయ విమర్శలు చేస్తుంటారు, దాన్ని ప్రజలు కూడా నమ్మట్లేదు. మా విధానం ఏందో మాకు తెలుసు, జగన్ రాజశేఖర రెడ్డి గారి విధానాలు మా విధానాలు, రాజశేఖర రెడ్డి గారి సెక్యులర్ విధానాలు ఏ రకంగా ఉన్నాయో అవి కొనసాగిస్తాం.
కొత్తగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన హరికిరణ్కు జిల్లా మేధావి సమైక్య అధ్యక్షుడు వివేకానందరెడ్డి, పుష్పగిరి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు కలిసి శాస్త్రోపితంగా స్వాగతం పలికారు. చిన్నారులు మంత్రపుష్పం ఉచ్చరిస్తూ వేదం చదువుతూ శాలువా కప్పి సత్కరించారు. పుష్పగిరి విద్యా సంస్థలు చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి తెలిపారు. విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఆశీర్వదించి క్రమశిక్షణతో పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రజియ, గిరిజ, చిన్నారులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన మాట ఒకటి కూడా అమలు చేయలేదని, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగుతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. పులివెందులలోని జగన్ కార్యాలయం నుండి వైసీపీ శ్రేణులతో కడపలో జరిగే ప్రజా వంచనపై గర్జన సదస్సుకు వెళుతూ మాట్లాడారు. తెలుగుదేశం నయవంచన పాలనగా ఎంపీ అభివర్ణించారు. 2014లో అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ వాగ్దానం నెరవేర్చలేదన్నారు. రైతు, డాక్రా మహిళల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు నెరవేర్చని, చేతకాని ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు. నాలుగేళ్లలో ప్రజాధనం దుర్వినియోగమైందని విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పవిత్ర రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. అధికారులు ముస్లిం పెద్దల సమావేశంలో కలెక్టర్ హరికిరణ్ పిలుపు. రాజీనామాలు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలి. మీడియా సమావేశంలో సవాల్ విసిరిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమానికి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.